రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా గత పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోల్పోయినరో గత పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏ వాటన్నిటిని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఏడున అధికారంలోకి రావడం జరిగింది అదే విధంగా వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు కావచ్చు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మనం చూసాం ఇప్పటిదాకా ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలక్షన్స్లో ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అంటే ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల మీ హామీల మీద ఏ విధంగా కట్టుబడి ఉంది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఏదైతే ఈ యొక్క మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అనేది అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంచడం అనేది ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే అమలు చేయడం జరిగింది అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏదైతే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుల మీద ధరలు పెంచి దేశంలో కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఏ విధంగా ఆ యొక్క ధరల భారాన్ని మోపిందో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి పేదల బాగోగుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాబట్టి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి సమక్షంలో ఇచ్చిన హామీలను నిన్ననే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రెండు ఏదైతే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు గృహలక్ష్మి కింద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఐదు వందలకి ఉచిత గ్యాస్ అనేది ఐదు వందలకు గ్యాస్ ఇచ్చే కార్యక్రమం అనేది లాంఛనంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ఇప్పటి వరకే నాలుగు గ్యారంటీలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది తప్పు మేడం ఇది తప్పు అంటే ఎందుకంటే మీరు ఇచ్చినవి ఆరు గ్యారంటీలు కరెక్టే కదా ఒకటి మహాలక్ష్మి ఇంద్రమ్మ ఇండ్లు చేయూత గృహజ్యోతి రైతు భరోసా యువ వికాసం ఆరు గ్యారంటీలు మీరు ఫస్ట్ రెండు అనౌన్స్ చేస్తున్నారు ఓకే అది రెండు గ్యారంటీల్లో దాంట్లో ఇంకా పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ఉచిత ప్రయాణం మహాలక్ష్మికి సంబంధించి అదే విధంగా చేతికి సంబంధించి పది లక్షల రాజు ఆరోగ్యశ్రీ సంబంధించి ఇచ్చున్నారు ఓకే రెండు గ్యారంటీలు కానీ ఇప్పుడు ఐదు వందల గ్యాస్ అనేది మళ్ళీ మహాలక్ష్మిలో పాయింటే మీరు మహాలక్ష్మి మళ్ళీ సెపరేట్గా తీసుకెళ్తే ఆరు గ్యారంటీలో రెండు గ్యారెంటీలు అమలు చేసినట్టు కదా ఆరు గ్యారెంటీలోనే ఫస్ట్ ఇచ్చినటువంటి ఉచిత ప్రయాణంలోనే మహాలక్ష్మి ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పాయింట్ ఇంక్లూడింగ్ హామీ అది మేడం ఓకే సో నాలుగు గ్యారంటీలు కాదు మూడు గ్యారంటీల్లో భాగంగా చేస్తున్నారు ఇంకా మూడు గ్యారంటీల్లో కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఓకే ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం రాష్ట్ర స్థితిగతులు ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఓకే దాని ప్రకారం చూద్దాం నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే కూడా అనేక కామెంట్స్ చేస్తున్నారు ఆ భాషకు సంబంధించి కూడా చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సీఎం హోదాలో కూడా ఈ విధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఏదైనా కామెంట్ చేయొచ్చు కానీ సీఎం హోదాలో ఉన్నప్పుడు గత అధికార పార్టీని చూసే విధంగా కాకుండా మీ విధి అని చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ అదే విధమైన భాష అనేది ఒకటైతే ఒక్క ఎంపీనైనా గెలిపించి చూడు అంటున్నారు కానీ మీ టార్గెట్ పద్నాలుగు అంటున్నారు సో ఏ విధంగా లెక్క అనేది కుదరడం లేదు కదా మరి మిగిలిన మూడు ఏ పార్టీ వదిలేస్తున్నారు మేడం మీరు ఒకటి విషయం గమనించాలి భాష గురించి మాట్లాడుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ యొక్క భాషను నేర్పించిందే గత ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి భాష ఏ విధంగా ఉండేను గత ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉండేనని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ భాష మాట్లాడుతున్నారు అంటే ముళ్ళును ముళ్ళుతోనే తీసే కార్యక్రమం ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఈరోజు గత పాలనలో ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం విధ్వంసమైంది ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు అనేటివి నెరవేరలేదు రాష్ట్ర సంపద అనేది గతంలో సీఎం హోదాలో ఉండి కూడా ఈ సన్నాసులు అనే మాటను మాట్లాడడం వల్లనేమో ప్రజలు తిరస్కరించారు ఇప్పుడెందుకు సీఎం ప్రతిదీ బిఆర్ఎస్ చేసినటువంటి తప్పులను ఎత్తుచూపుతో ముందుకెళ్తున్నప్పుడు అదే తప్పులను మళ్ళీ ఎందుకు చేస్తున్నారు చూపాలి కదా ఇప్పుడు తప్పు భాష అనేది అదే విధంగా కంటిన్యూ అయిపోతుంది దాన్ని బీఆర్ఎస్ కూడా క్యాష్ చేసుకుంటుంది కదా ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇంకా ప్రతిపక్ష హోదా ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంకా సీఎం హోదాలో ఉన్నట్టుగా మాట్లాడలేదు ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం కదా ఒక మనిషి ఒక దారి మీద దారి వెళ్ళేటప్పుడు దారి సక్రమంగా ఉన్నప్పుడు తప్పు కాదంటారా నేను తప్పు నేను చెప్పేది వినండి మీరు నాకు అవకాశం ఇవ్వండి ఒక వ్యక్తి దారిపొంటి వెళ్ళేటప్పుడు అతను మామూలుగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అతను ఏ విధంగా ఉంటాడు అతను వెళ్ళేటప్పుడు అతను కాలుకొక మేకు గుచ్చుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి భాష కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సంపదను ఈ విధంగా ఏ విధంగా విధ్వంసం చేసినారు మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని వారిని ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఏదైతే పదమూడు వందల మంది తెలంగాణ రాష్ట్ర ప్రజల బిడ్డల త్యాగాల ఫలితాలతో మూడున్నర కోట్ల మంది ప్రజల పోరాటాల ఫలితాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసి కేసీఆర్ గారి చేతిలో పెడితే వారి పాలనలో రాష్ట్రం ఏ విధంగా విధ్వంసమైంది ఆర్థికంగా ఏ విధంగా చితికిపోయింది అనేది చూడడం వల్ల అవ తీరును బట్టి ముఖ్యమంత్రి గారు భాష విధంగా ఉంటుంది దాన్ని పదిహేడు పదిహేడు ఎంపీ స్థానాలకి మీ టార్గెట్ పద్నాలుగు అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు పద్నాలుగు ఎంపీలని మనం ఢిల్లీకి పంపాలి ఇక్కడ నుంచి తోలాలి అనేది నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అదే సభ చేయాలి సభ వేదికగా అదే విధంగా బీఆర్ఎస్ కూడా ఒక సవాల్ విసిరారు ఒక్కటి కూడా గెలిచి చూపించు కేటీఆర్ ఎవరు గెలుస్తారంటూ ఆయన భాష ఆయన శైలి ప్రకారం ఆయన మాట్లాడినటువంటి పార్టీకి మేము సారు కారు పదహారు అని చెప్పుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు నన్ను నేను ప్రధాని అవుతా అని చెప్తలేదు సారు కారు అనే నిదానం మేము తెలంగాణ ప్రజలకు తీసుకోలేదు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎస్ ముఖ్యమంత్రి గారి మాటకు రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ యొక్క మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి తరఫున మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి తరఫున ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి మేము సవాల్ చేస్తున్నాం దమ్ముంటే ఒక్క సీట్ అయినా గెలవండి ఎందుకనంటే ముఖ్యమంత్రి మేము చెప్తున్నాం కదా మేడం మా పార్టీ ఏదైతే మా ముఖ్యమంత్రి గారు స్టాండ్ మా ముఖ్యమంత్రి గారికి ఉంటది మేము పట్నాలుగా అని పదిహేడు గెలుస్తాం పదిహేడు పదిహేడు గెలుస్తాం కావచ్చు గెలుస్తాం వంద శాతం మేము కదా ఎక్కడ ఒక పాయింట్ అండి